నేను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి చెప్పారు. ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడు. తాను ఎట్టి పరిస్థితుల్లో ప్రజాసేవ నుంచి తప్పించుకోలేనని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో కలిసి కోలాటం వేశారు, సందడి చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి పదవీ స్వీకారానికి ముందు పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి ప్రజలు ఏ విధంగా ఉండారు అనే విషయంలో 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలు ఎలా ఉండారు అనేది చూసిన తర్వాతనే నవరత్నాలు ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. ఆ నవరత్నాలు ప్రోగ్రామ్ తోటి ప్రజలు సంవత్సరం బిడ్డ దగ్గర నుంచి ముసలవాళ్ళు 100 సంవత్సరాల ముసలవాళ్ళ వారికి అందరికీ ఉపయోగపడే పద్ధతిలో ప్రవేశపెట్టిన పథకాలు అవన్నీ కూడా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 77 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి. 77 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రాలా. ఆయన ప్రజలను కాపాడటమే ఆయన ముఖ్య ఉద్దేశం. ప్రజలను ఆ విధంగా కాపాడుకుంటూ వచ్చాడు. అదే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా వ్యాధి ఒకటి వచ్చింది. కరోనా వ్యాధితో 2 సంవత్సరాలు ఏ పరిపాలన లేకుండా 2 సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ ఎవరిని ఎవరు చనిపోకూడదు అనే పద్ధతిలో సర్వీస్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదే కాదు, ఆయన కరోనా టైంలో కూడా కరోనా వచ్చి ఇబ్బందులు పడే వాళ్ళని కాపాడుకుంటూ ప్రజలకి చెప్పిన పథకాలన్నీ ఇస్తూ ఆ విధంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఒక రిక్వెస్ట్. మాది బ్రాహ్మణపల్లి, ఇక్కడికి 7-8 కిలోమీటర్ల దూరంలోనే నేనుంటాను. మీకు ఎవరికి కూడా ఏ ఇబ్బందులు కలగకుండా మీకు సర్వీస్ చేయడానికే నేను వచ్చాను ఇక్కడికి. నాకు ఏ బాధ్యతలు లేవు. నాకు ఒకటే ఉద్దేశం, నాది ఈ మూల పల్లెలు అన్నీ కూడా వన్ సైడ్గా జరిగి నాకు మంచి మెజార్టీ, కనీసం ఇక్కడ 7-8 వేల ఓట్లు మేము ఉండయి, 7-8 వేల ఓట్లు కూడా వన్ సైడ్గా జరిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్కి బంపర్ మెజార్టీ తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు నేను ఇక్కడ ప్రజలు మొత్తం మూలపల్లెల వాళ్ళకి ప్రతి ఒక్కరికి చిన్న బిడ్డ వచ్చినా సరే పని చేసి పెట్టి పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, 3 పార్టీల్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందినాయి. ఆయన ఏమాత్రం ఇది నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నా వాళ్ళకే బెనిఫిట్ కావాలనే పద్ధతిలో ఏమాత్రం చూడాల. మనిషి అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బ్రతకాల, ప్రతి ఒక్కళ్ళు సుఖంగా ఉండాలనే పద్ధతిలో పెట్టిన పథకాలు ఇవన్నీ కూడా. మనం ఏమైనా సరే ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకు ఏమాత్రం సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనకు కావాలా. ప్రజలు సరైన జీవితాన్ని గడపాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలా. ఖచ్చితంగా రేపు జరిగే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను ఎమ్మెల్యేగా, విజయసాయిరెడ్డి గారిని ఎంపీగా మంచి మెజార్టీతో గెలిపించాలి. గెలిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా అదే స్థానంలో కూర్చుంటారు. ఈ పథకాలన్నీ అదే విధంగా రెట్టింపు అవుతాయి. ఎవరికి పార్టీతో సంబంధం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్
జగన్మోహన్ రెడ్డిని చూడండి, తర్వాత మమ్మల్ని కూడా చూడండి, మేము మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. అదే చంద్రబాబు నాయుడు 1వ తారీఖు కల్లా ఉదయం 5 గంటలకల్లా పెన్షన్లు ఇచ్చే సిస్టమ్ని, దానివల్ల జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారనే ఉద్దేశంతో కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి మీకు పెన్షన్లు రానియకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ పెన్షన్ల కొరకు పోయి చనిపోయిన వాళ్ళు 34 మంది చనిపోయారు. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలు తప్ప వేరే విధంగా మంచి రాజకీయం అనేది చేయడు. ఏమైనా బ్రతికించాలంటే జగన్మోహన్ రెడ్డి బ్రతికించాలి, ఏమైనా బ్రతికించాలంటే జగన్మోహన్ రెడ్డి బ్రతికించాలి. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు బాగా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలా? వచ్చిన రోజే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో 3 రోజులే ఉంది, 3 రోజుల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఫ్యాన్ గుర్తమయ్యేసి నన్ను విజయసాయి రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి దయవుంచి మమ్మల్ని బ్రాహ్మణపల్లి మేకపాటి కుటుంబానికి సంబంధించిన నన్ను ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.